రేపు విడుదలవుతోన్న నిన్నుకోరి సినిమాను ప్రమోట్ చేస్తూ హీరో నాని చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేసేవిగా ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన పెరుగుదల కోసం తన సినిమాల బడ్జెట్ పెంచను అని అంటూ, తన సినిమా గొప్ప అని అనిపించుకోవడానికి లేనిపోని లెక్కలు చెప్పను అంటూ నాని చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం ను దృష్టిలో పెట్టుకుని చేసినవే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీసిన తరువాత సినిమా ఆడినా లాభాలు రాకపోతే ఫ్లాప్ అంటారు, అది తనకు నచ్చదు అంటూ నాని చేసిన కామెంట్స్ దువ్వాడను టార్గెట్ చేసేవిగా ఉన్నాయి అని అంటున్నారు. ఒక బిజినెస్ ను 10 నుంచి 20% పెంచుకోవడంలో తప్పులేదు, కానీ లేనిపోని జిమ్మికులు చేసి 50% 100% పెంచటం అది హీరోకి గానీ ఆ సినిమా బయ్యర్లకు కానీ మంచిది కాదు అంటూ నాని చేసిన కామెంట్స్ దువ్వాడను దృష్టిలో పెట్టుకుని చేసినవి అని అంటున్నారు. వాస్తవానికి నాని తన మాటల్లో ఎక్కడ బన్నీ ప్రస్తావన తీసుకురాకపోయినా, అదే విధంగా డీజే గురించి ఒక మాట కూడా మాట్లాడకపోయినా, నాని మాట్లాడిన ప్రతి మాటలో బన్నీ గుర్తుకు వచ్చాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో మరో ఆసక్తికర కామెంట్ చేశాడు నాని. సినిమాకు మనం ఎదగాలి, ఒక్కో మెట్టు ఎక్కాలి, ఒకేసారి అన్ని ఎక్కేస్తామంటే కింద పడిపోతామన్నాడు. దీంతో నాని మాటలు ఎవరిని టార్గెట్ చేసేవిగా ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరుసగా హిట్స్ వస్తున్నాయని, మార్కెట్ పెరుగుతోందని తను గర్వంగా ఫీల్ అవ్వడం లేదని అంటూ, ఎప్పటికైనా ఏదో ఒక పాయింట్ వద్ద ఫ్లాప్ వస్తుందనే విషయం తనకు తెలుసు అని చెప్పడం వెనక రేపు విడుదలవుతున్న నిన్ను కోరి సినిమాపై నానికి కూడా నమ్మకం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నాని చెబుతున్న విషయాలు టాప్ హీరోలకు తెలియని విషయాలు కాకపోయినా, నాని ఈ కామెంట్స్ అన్నీ ఎవరిని మనసులో పెట్టుకుని అన్నాడు అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.